పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలోని పలు దుకాణాలపై శుక్రవారం తూనికల కొలతల శాఖ ఆకస్మిక దాడులు నిర్వహించి తూనికల్లో తేడాలను గుర్తించింది. దీంతో ఆయా దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేశారు. తూనికల కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్ హరిప్రసాద్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ వి ప్రశాంత్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఏలూరులోని పలు దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తూనికలు కొలతల్లో తేడాలు వస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి వ్యాపారస్తుడు వారి కాటాలను ప్రతి ఏడాది తూనికలు కొలతల శాఖ అధికారులతో పరీక్ష చేయించుకుని లైసెన్స్ తీసుకోవాలన్నారు. అలాగే ఖాతాలకు సంబంధించి ప్రతి 2 సంవత్సరాలకు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడమే కాకుండా భారీ మొత్తంలో అపరాధ రుసుము విధిస్తామని హెచ్చరించారు. తనిఖీ చేయడం జరిగింది. ఏ కాటలు అయితే ముద్దలు లేనివో వాటిపై కేసులు నమోదు చేయడం జరిగింది. వారికి ఫైన్ కూడా విధించడం జరిగింది. అలాగే ఓల్డ్ ఐరన్ షాపులు కూడా తనిఖీలు చేయడం జరిగింది. వాటిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తానికి 10 కేసులు నమోదు చేయడం జరిగింది. అలాగే ప్రతి వ్యాపారస్తుడు తన ఎలక్ట్రానిక్ కాటా ఎవరైతే యూజ్ చేస్తున్నారో వారు సంవత్సరంకి ఒకసారి సీల్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. సుమారు అది డిప్యూటీ కంట్రోలర్ వారి చేతిలోనే ఉంటుందండి. మెయిన్గా గుర్తించిన కంప్లైంట్లు ఏంటంటే కాటా ముద్ర లేకుండా వారు ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది. కాటా ముద్ర వేయించుకుని పబ్లిక్కి ట్రాన్సాక్షన్ చేయాలి. అసలు ప్రతి వ్యాపారస్తుడు తన కాటా ఎక్కడైతే ఉందో, ఏ షాప్లో అయితే ఉందో, నాకు బక్ షాప్లో ఉంది లేకపోతే ఇక్కడ ఏ కాటా ఎక్కడ ఉందో తన షాప్ ప్రెమిసెస్లోనే కాటా సర్టిఫికెట్ అనేది ఉంచాలి, ప్రెమిసెస్లోనే పెట్టాలి. ముందస్తు సమాచారం అంటే ఇది మెరుపుదాడండి. యాక్చువల్గా డీసీ గారు కండక్ట్ చేయమన్నారు ఈ రైట్స్ అన్నీ. చిన్న వ్యాపారులైనా పెద్ద వ్యాపారులైనా ఎవరైతే పబ్లిక్కి ట్రాన్సాక్షన్ చేస్తున్నారో వాళ్ళు కాటాకి ముద్ర వేయించుకోవాలి, తప్పనిసరిగా ముద్ర వేయించుకోవాలి.